హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ కరోనా టైంలో అందరూ మంచిగా హోమ్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, శానిటైజర్ని ఎక్కువగా యూజ్ చేయండి. సో మీరు బాగుండి పక్క వారిని కూడా బాగుండేట్లుగా చూడండి, ఓకేనా? సో మన పాయింట్కి ఇప్పుడు వచ్చినట్లయితే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. ఎందుకు కాల్ చేస్తున్నారు అంటే, సార్ ఇన్వాయిస్ ఎంటర్ చేసేటప్పుడు, అంటే టాలీ ప్రైమ్లో ఇన్వాయిస్ ఎంటర్ చేసేటప్పుడు ట్యాక్స్ తీసుకోవడం లేదు సార్ అని కాల్ చేస్తున్నారు. సో ట్యాక్స్ తీసుకోలేదు అంటే మెయిన్గా మూడు కారణాలు ఉంటాయి. ఒకటి, ఒక కంపెనీ క్రియేషన్ అయిపోయిన తర్వాత F11లో నీ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. ఓకే, అక్కడ ఇచ్చినట్లయితే అది ఒకటో పాయింట్. సెకండ్ పాయింట్, ఐటమ్స్లలో ఏది ఏ ట్యాక్స్ సంబంధించింది, 5% ఏది, 12% ఏది, 18% ఏది, 28% ఏది అనే ఐటెంకి మీరు కరెక్ట్గా ట్యాక్స్ ఇవ్వాలి ఐటెం క్రియేట్ చేసేటప్పుడే. అక్కడ ఏంటంటే మనకి అప్లికబుల్ ఫ్రమ్ అని ఉంటుంది. డేట్ ఎప్పుడు ఇవ్వాలి, 1 ఏప్రిల్తో డేట్ ఇవ్వాలి. చాలామంది జులైలో వేస్తున్నారు జులైలో, తర్వాత మార్చిలో వేస్తున్నారు మార్చిలో, జనవరిలో వేస్తున్నారు జనవరిలో, ఆ డేట్ ఇవ్వకూడదు. మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ డేటే అక్కడ ఐటెం క్రియేషన్లో ఉండాలి, అది చూసుకోవాలి. తర్వాత నువ్వు కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడే నువ్వు ఏ సంవత్సరంలో చేస్తున్నావు, 1/4/2021, 1/4/2020 అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. చాలామంది సార్ ఇన్వాయిస్ డేట్ మారట్లేదు కూడా ఫోన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి గేట్వే ఆఫ్ ట్యాలీలో, ఒక కంపెనీ క్రియేషన్ అయిపోతుంటే గేట్వే ఆఫ్ ట్యాలీలో మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏముందో ఒకసారి చూసుకోండి. Alt+F2 ఇచ్చి అక్కడ 1/4/2021, 31/3/2022 ఉంటేనే బిల్స్ మీకు ఎంటర్ అవుతాయి. కొందరు ఏం చేస్తారంటే 1/4/2020 పెట్టి 31/3/2021 పెట్టుకో ఉంటారు, బిల్లు పడవు. నువ్వు ప్రజెంట్ 21లో ఉన్నావు, 20లో పెడితే బిల్ ఎలా పడుతుంది, పడదు, రాంగ్ అవుతుంది. అదే ఒకసారి సరి చూసుకోండి. తర్వాత మీ కస్టమర్ ఎవరైతే ఉన్నారో, మీరు పర్చేస్ చేసినా కానీ సేల్ చేసినా కానీ ఆ పర్సన్కి కంపల్సరిగా మీరు జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. మన స్టేటా అదర్ స్టేటా అనేది కూడా చూసుకోండి. చూసుకున్న తర్వాతనే అప్పుడు మనకి బిల్ అనేది ట్యాక్స్ పడుతుంది, లేకపోతే పడదు. ఇవి మెయిన్ కారణాలు, వీటన్ని సరి చేసుకోండి. సరి చేసుకుంటే కంపల్సరిగా ఇన్వాయిస్లో ట్యాక్స్ పడుతుంది, ఓకేనా? సో అది అనమాట మెయిన్ మ్యాటర్. సో సేఫ్గా ఉండండి ఈ యొక్క కరోనా టైంలో. చాలా మంచి జాగ్రత్తలు పాటించండి, మంచి హెల్తీ ఫుడ్ తినండి, ఓకేనా? మీ వల్ల 10 మందికి ఇబ్బంది కాకూడదు, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.